ఏంటంటే నా రక్తంలో సర్ 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 అని వాల్మీకి రక్తం ఉంది కాబట్టి మీరు ఎన్నోసార్లు చూశారు నా మీటింగ్ లో కూడా వాల్మీకి బిడ్డ ఎలా ఉన్నాడంటే ఎప్పుడైనా గానీ ఎన్నోసార్లు మీసు మెలేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న అందరం మన వాల్మీకులు అందరం మీ ఆశీర్వాదం వల్ల నేను ఇంత పెద్దోడయ్యానని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను చెప్పుకుంటున్నా. అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో పెద్దలు మన తమ్ముళ్ళు ఎంతో మంది మీరు వారి మాటల్లో మీరు విన్నారు, వారి మాటల్లో కూడా కొంతమందిని నేను వివరించి చెప్పేదానికి ముందుకు వస్తున్నా. ప్రత్యేకంగా వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలో చేర్చాననేది అది కరెక్ట్ అయిన పదమే. వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలో చేర్చనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది మనందరికి తెలుసు. కాబట్టి ఒక్క మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత కులము లేదు, మతము లేదు, పార్టీ లేవని చెప్పేసి ఈరోజు ఎంతో మంది చదువుకున్న విద్యార్థులకి, నిరుద్యోగంగా ఉన్న విద్యార్థులకి అన్న చెప్పాడు సచివాలయాల దగ్గర ఒక్కొక్క ఇంట్లోనే ముగ్గురికి ఉద్యోగాలు వచ్చావని చెప్పాడంటే ఇంకేం కావాలని చెప్పేసి అడుగుతుందా. అదే విధంగా ఎన్నో ప్రభుత్వాలు వేలాయి, ఎన్నో ప్రభుత్వాలు మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళింది, కానీ వెనక అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని చదివించుకునేదానికి ఏ నాయకుడన్నా ఆలోచించేశాడని నేను అడుగుతున్నా. ఈరోజు మీ పిల్ల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్లో మీరు చదువుకునేందుకు డబ్బులు లేవు కాబట్టి నేను పాదయాత్రలో నడిచిన తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు, అక్క చెల్లెములు, అన్నదమ్ములు వాళ్ళ జీవన గడపలేని పరిస్థితి ఉందని నేను చూసిన తర్వాత మీ పిల్ల వాళ్ళకి చదువులు నేను నేర్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి అక్క చెల్లెమ్మలకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్ అన్నవారిని చెప్పలేను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు 45 సంవత్సరాల్లోనే వాళ్ళ చిన్నతనములలో పెళ్లిళ్ళు చేసుకొని 45 సంవత్సరాల్లోనే ముసలితనం వస్తుందని చెప్పేసి గ్రహించి పాదయాత్రలో ఆయన అక్క చెల్లెమ్మను చూసిన తర్వాత వాళ్ళని రా ఏదో రకంగా ఆదుకోవాలని 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు పెట్టి అక్క అక్క చెల్లెమ్మలకి చేదోడిచ్చి 18,700 రూపాయలు ఇచ్చి అక్క చెల్లెమ్మలకి ఆదుకుండా ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి అన్నారు గారిని చెప్పి చెప్పగలను. అదేవిధంగా పిటి నాయుడు అని అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ గా ఉన్నారని చెప్పాడు, ఆయనే ఒప్పుకున్నాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు నెగిటివ్ గా ఉన్నాడనే దానికి నేను అనుకుంటున్నా. కాబట్టి ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటాడు అన్న పిటి నాయుడు అన్నా, మొన్న 4 రోజుల క్రితం జగన్ అన్నని కలిశాను. మా కులం గురించి, మన కులం గురించి నేను ఆయనని అడిగాను, హాలిడే విషయం అడిగాను. నేను ఖచ్చితంగా చూస్తానని చెప్పి అన్నాడు. హాలిడే ఒకటే అడిగాను కానీ జగన్ అన్నకి నాకు ఇంకొక మాట చెప్పాడు, జయరామ్ 50-60 సంవత్సరాల నుంచి ఎస్టీ జాబితా కోసం మీ కులం పోరాడుతుంది, మీ కులం కోసం మీరు ఏమైనా చేయాలి కాబట్టి బుడగ జంగాల వాళ్ళని, వాల్మీకిల్ని కేంద్రానికి పట్టుబట్టి వాల్మీకిల్ని ఎస్టీ జాబితాలోన బుడుగ జంగాలని ఎస్సీ చేస్తానని చెప్పేసి నాకు మాట ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికి చెప్తున్నా.
మాట తప్పని మడము తిప్పని నాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 2012 సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఓడిపోయిన తర్వాత నన్ను పార్టీలో చేర్చుకున్నాడు. ఆ రోజు మాట ఇచ్చాడు, జైరామ్ వాల్మీకులకు ఒక పిండిగా ఉన్నావు, రాష్ట్రంలో ఎక్కడ వాల్మీకులు ఏ నియోజకవర్గంలో కనిపించలేదు, నువ్వు నా ముందుకు కనిపించావు, నేను నీకు మాట ఇస్తున్నా ఈ రోజు 2012లో నిన్ను ఎమ్మెల్యే కాదు నీకు పై స్థాయికి తీసుకుపోతానని చెప్పి 2000లో మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీ అందరి ప్రేమ అనురాగంతో 2014లో 2000తో గెలిచా. ఎందుకు తెలుసా? పోయాడు దౌర్జన్యం చేస్తాడు, పోయాడు బట్టలు చెప్పిస్తాడు అని చెప్పేసి నా పైన భయంతో 2000తో గెలిచా. 2000తో ఓడిపోయాను 2009లో. ఎందుకు తెలుసా? పోయాడు ఎమ్మెల్యే అయితే ఏమో చేస్తాడు అని చెప్పేసి ఓడిపోయా. కానీ ఓడిపోయిన తర్వాత నా సహనం తర్వాత 2014లో 2000తో గెలిచా. తర్వాత 2014లో మరీ ముఖ్యమంత్రి జగన్ అన్న నాకు మాటిచ్చి పాదయాత్ర ఎండింగ్ లో జయరామ్ ఈసారి కూడా నీకే టికెట్ ఇస్తా అని చెప్పి నాకు ఒక సిగ్నల్ ఇట్లా చెయ్యి, నాకు ఒక సిగ్నల్ చెయ్యి ఇట్లా అన్నాడు. మనం ట్యాంక్స్ ఇచ్చిన తర్వాత అట్లా నాకు చెయ్యి కీరి, నీకు అర్థమైందా జయరామ్ అన్నాడు. అన్నా నాకు అర్థమైందా అన్నాను. కాబట్టి అది ఏమి సిగ్నల్ తెలుసా? ఈసారి నువ్వు గెలి నీకు మంత్రి పదవిస్తానని చెప్పేసి ఆ రోజున. కానీ అలాంటి ముఖ్యమంత్రి మాట తప్పని మడము తిప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు నేను చెప్పగలను. ఎందుకంటే ఈరోజు వాల్మీకిలో పుట్టినందుకు నేను అదృష్టం చేసుకుంటా, వాల్మీకిలో మీ అందరి సహకారంతో మంత్రి అయిందని కూడా అదృష్టం చేసుకుంటున్నా. అదేవిధంగా కర్నూలు జిల్లా చూడండి, గత పరిపాలనలో చూడండి మన వాల్మీకులకి ఎంత మాత్రం పెద్ద పెట్టేశారో మీరే చూడండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాలో కేడీసీసీ చైర్మన్ ఎవరు? మా మామ మాధవరం రామరెడ్డి పోయేవాడు. అదేవిధంగా కర్నూలు జిల్లాకి పార్టీ అధ్యక్షుడు ఎవరు? మా అన్న బివి రామయ్య. తర్వాత మన వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ ఎవరు? మా నిన్ననే వీళ్ళది గుచ్చల గోత్రం, మా పాపను వాళ్ళ ఇంటికి ఇచ్చినాడు కాబట్టి నిన్నే వలస కలిసింది. ఇన్ని రోజులు నా అన్న అన్న అనేవాడు, ఇప్పుడు నేను బావ అంటానని చెప్పేసి మా బావ మధుసూదన్ వాల్మీకి కార్పొరేషన్, మా అన్న బిటి నాయుడు అన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడు గుర్తించాడు తెలుసా? 2014లో 2 గంటల సేపు అసెంబ్లీలో నేను నిలుచుకున్నా. ఎందుకు తెలుసా? మా కులాన్ని ఎస్టీలో చేర్చయ్యా, ప్రతి గ్రామానికి వెళ్ళి నువ్వు ఎస్టీలో చేస్తానంటే కదా వాల్మీకుల్ని, మరి ఇప్పుడు చేర్చయ్యా అని చెప్పేసి నేను 2 గంటలు నిలుచుకున్న తర్వాత కాలు శ్రీనివాసులు గారికి మంత్రి పదవి ఇచ్చాడు. తర్వాత మా బిటి నాయుడు నన్ను గుర్తుపెట్టుకొని ఎమ్మెల్సీ ఇచ్చాడు. అది ఆయన ప్రవర్తన. మా అన్న ఒప్పుకున్నాడు, జగన్ అన్న పాజిటివ్ గా ఉన్నాడు అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కాబట్టి మీ అందరికి మాటిస్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న మన కులానికి పెద్ద స్థాయి పీట వేసి వాల్మీకి అన్ని రీతిగా అభివృద్ధిలోకి తీసుకుపోతాడు. ఎస్టీ రిజర్వేషన్ ఖచ్చితంగా అందరు సహకారంతో మీ సహకారంతో కూడా ఎస్టీ రిజర్వేషన్ నేను ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పి సభముఖంగా మీ అందరికి మాటిస్తున్నా. కాబట్టి అన్నలారా తమ్ముళ్ళారా, ఈరోజు
ఇప్పుడే మా బావ వచ్చిన నల్లబొత్తల బావ వచ్చాడు గణపతిమ్మప్ప ఆయన కూడా నా ప్రత్యేకంగా వందనాలు